फ्रेंड्स గడిచిన తరగతిలో తెలంగాణ జాతీయాల్లో ఒరిగడ్డి మంట లొల్లిలో లొల్లి కోతికి పుండు పుట్టినట్లు అనేటటువంటి మూడు జాతీయాల గురించి తెలుసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇందులో ఒకటి దేనికి జంతు జాతికి సంబంధించినటువంటి అంశం మనం చెప్పాం ఒక ప్రశ్న ఉంది అని. అది ఏంటంటే పాఠ్యాంశంలోని జంతువులు పక్షులు ఆధారంగా రూపొందించిన ఏవేని ఐదు జాతీయాలను తెలియచేయండి అని అడిగినప్పుడు మనం ఈ మూడవది తీసుకోవచ్చు. దానికి జంతువులకు సంబంధించినటువంటి దాంట్లో నాలుగవది తాత జాగీరు. మనం అంటూ ఉంటాం కదా, ఏయ్ నీ తాత జాగీరు ఏమని ఉన్నాదిరా, ఎస మాట్లాడుతున్నావు అని మాట్లాడడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే సందర్భాన్ని బట్టి ఏది ఏ జాతీయాన్ని తాత జాగీర్ అనేటటువంటి జాతీయాన్ని వాడడం అనేటటువంటి తెలంగాణలో పరిపాటి అయినటువంటి విషయం. మన ఇక్కడ తాత జాగీర్ ఉందా అంటే వాళ్ళు కష్టపడకుండా ఏం చేశారు అంటే ఆ ఆస్తులు అనేటటువంటి కూడబెట్టుకోవడం అనేటటువంటి జరిగింది. మరి ఒకనొక కాలంలో నిజాం నవాబు ఉన్నాడు, ఊర్లో జీతం లేనటువంటి ఉద్యోగాలు పటేల్ అని మాలి పటేల్ అని తర్వాత ఈ విధమైనటువంటి పెట్టి మాకు ఇంత కప్పం చెల్లిస్తే చాలు, ఇక మిగిలినంత కూడా నువ్వు తీసుకోవచ్చు అనగానే ప్రజల్ని బాధ పెట్టడం, వేల ఎకరాల భూములు అనేటటువంటిది హస్తగతం అనేటటువంటిది చేసుకోవడం, మరి ఆ విధానాలన్నీ కూడా దేంట్లోకి వస్తాయి అంటే ఈ తాత జాగీర్ అనేటటువంటి జాతీయంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి ఏం చెప్పిండో ఇక్కడ వేముల పెరుమాళ్ గారు, మరి కష్టార్జితం కాని సంపద అంటే కష్టపడకుండా వచ్చినటువంటి సంపదని ఏమంటారు ఇక్కడ తాత జాగీర్ అంటారు. అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, అనువంశికంగా అంటే ఇక్కడ తాత ముత్తాతల కాలం నుండి లేకపోతే వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి ఏమవుతుందంటే జాగీర్ తాత జాగీర్ అవుతుంది. మన నైజాం ప్రభావులు తమ రాజరికాన్ని భద్రంగా కాపాడుకోవడానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాట్లు చేశారు. చూడండి చెప్పాం కదా, ఓరు నిజాం నవాబులు జీతం లేనటువంటి కొలువుల్ని ఎన్నో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజరికాన్ని కాపాడుకోవడానికి అందులో పటేలు మాలీ పటేల్ పట్వారీ కోత్వాలి పనులు కూడా అనువంశికంగానే సంక్రమించేవి. అంటే తనకు చనిపోయాడు అనుకోండి తన కుమారుడు, తను చనిపోయాడు అనుకో మళ్ళీ వాళ్ళ కుమారుడు, అంటే వంశపారంపర్యంగా ఆస్తులు ఏ విధంగా వచ్చాయో ఈ పటేల్ మాలీ పటేల్ పట్వారి కోత్వాల్ అనేటటువంటి పదవులు కూడా వంశపారంపర్యంగా కొనసాగుతూ ఉండేటటువంటివి. మరి ఈ పనికి ఏమైనా జీతం ఉంటుందా అంటే ఏ విధమైనటువంటి జీతం అనేటటువంటిది లేకున్నా ప్రజలను వీరెంతో దోచుకున్నా సరే తనకు రావలసినటువంటిది ముట్ట చెబితే చాలు, నువ్వు ప్రజల దగ్గర ఎంతనో దోసుకో మాకింత కప్పం చెల్లిస్తే చాలు. కప్పం అంటే ఇక్కడ ఏంటిది అంటే కప్పం అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే కప్పము అంటే పన్ను. కప్పం అంటే ఇక్కడ ఏంటంటే ఇంత కప్పం చెల్లిస్తే చాలు, పన్ను చెల్లిస్తే చాలు, మిగిలినంతా కూడా మీరు తీసుకోవచ్చు అనే నిబంధన అనేటటువంటిది నిజాం నవాబుల కాలంలో ఉండేటటువంటిది. మరి ఆ విధమైనటువంటి విధంగా జమీందారులు జాగీర్దారులు తర్వాత వచ్చేసి మక్తాదారులు దేశాయిలు సర్దేశాయిలు ఉండేటటువంటి వారు. మరి జమీందారులు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూమి అనేటటువంటిది అన్యాక్రాంతం అనేటటువంటి చేసుకునేటటువంటి వాళ్ళ వేల ఎకరాల భూమి అనేటటువంటిది ఉండేటటువంటిది. మరి మక్తాదారులు అంటే ఆ గ్రామం అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉండేటటువంటిది. మరి ప్రజల దగ్గర ఎంత వసూలు చేసుకున్నా కానీ ప్రభుత్వం పట్టించుకునేటటువంటిది అంటే పట్టించుకునేటటువంటిది కాదు, మీరు ఈ గ్రామానికి ఇంత చెల్లిస్తే చాలు అని నిజాం ప్రభుత్వం రాజరికారాన్ని కాపాడుకోవడానికి చేసినటువంటి ఒక పని. మరి అంత ఏంది తనకు రావాల్సింది కడితే చాలు. జాగీర్దార్ కొన్ని గ్రామాలకి పెద్ద అయినటువంటి వాడు. మరి అక్కడ ప్రజలకి మంచి చెడ్డలతో ఏవైనా సంబంధం ఉంటుందా అంటే ఏ విధమైనటువంటి సంబంధం కూడా వీళ్ళకు ఉండేటటువంటిది కాదు. మన జాగీర్దారే సర్వం, మన జాగీర్దార్ రాజుకని కొంత కప్పం చెల్లిస్తే, కప్పం అంటే చెప్పాను కదా పన్ను చెల్లిస్తే చాలు. మరి తాతగారు జాగీర్ని మనుమడు అనుభవిస్తూ ఉన్నాడు. ఒళ్ళు వంచవలసినటువంటి పని ఉందా అంటే ఎప్పుడో తాతలు సంపాదించినటువంటిది ఈనాటి కాలంలో అనుభవిస్తూ ఉంటే ఆయనకి పని విలువ తెలియదు అని అంటూ ఉంటాం. మరి ఆ విధంగా వంశపారంపర్యంగా అనుభవించడం. మరి ఎవరైనా ఇచ్చారాజ్యంగా, ఇచ్చా అంటే ఇక్కడ ఏంటి అంటే ఇష్టారాధ్యముగా ప్రవర్తించి అంతా తానే అన్నట్లుగా ప్రవర్తిస్తే తనదే నేనే అంతా అని ప్రవర్తించానుకో ఏందే నీకు తాత నీ తాత జాగిరుందా, నీ తాత జాగిరి అనుకున్నావా, ఇష్టానుసారంగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నావు అనటంలో ఏ విధమైనటువంటి జాతీయాన్ని ఈ తాత జాగీర్ అనేటటువంటి జాతీయాన్ని
తెలంగాణలో పరిపాటిగా వాడడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడితే ఏమని తాతసాయి ఉందా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటారు. ఆ సందర్భంలో వాడేటటువంటి పదం అండి. అంటే మన ఇష్టానుసారంగా మన ఇచ్చానుసారంగా స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. ఊరుకోకుండా ఆ సందర్భంలో పలికేటటువంటి జాతీయం ఏంటిది అంటే ఇక్కడ తాత జాగీర్ అనేటటువంటి ఈ జాతీయం అనేటటువంటిది వాడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐదవది ఏంటిది అంటే కుక్కిన పేను. కుక్కిన పేను, కుక్కిన పేను. మన ఇక్కడ కుక్కిన పేను అంటే దాదాపుగా చూస్తూ ఉంటే అనేకమైనటువంటి రాకాసి బల్లి, మనం డైనోసార్ అని అంటూ ఉంటాం కదా, మరి అటువంటి అంత పెద్ద జాతి అనేటటువంటిది ఏమైంది అంటే నిర్వంశము అయింది. నిర్వంశం అంటే వంశం అనేటటువంటిది లేకుండా కావడానికి కూడా నిర్వంశం అని అంటూ ఉంటాం. మరి కానీ ఇప్పటికీ పేను జాతి అనేటటువంటిది, పేను అంటే ఇక్కడ మన అందరూ తెలుసు అండి, నెత్తిలో అప్పుడప్పుడు ఈ విధంగా గోక్కుంటాం కదా. ఎందుకు గోక్కుతామంటే పేను అనేటటువంటిది పడితే గోకడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ పేను జాతి అనేటటువంటిది మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లినది. ఏ జాతి అంటే ఈ పేను జాతి. మరి ఎంత పరిశుభ్రంగా ఉన్నా సరే ఎన్నో కారణాల చేత ఎక్కువ తలలు పేలకు నిలయంగా ఉంటున్నాయి. దేంట్లకు నిలయంగా ఉంటున్నాయట, పేలకు స్థలం నిలయం అంటే ఇక్కడ ఏంటంటే ఈ స్థలంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాయి. మనం ఎంత పరిశుభ్రంగా ఉన్నా కానీ ఎక్కడో ఒక దగ్గర ఏం పడతాయంటే పేళ్ళు పడతాయి. పేళ్ళు పడినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ విధమైనటువంటి రంగ గోకడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి అమ్మలక్కలు ఏం చేస్తూ ఉంటారు, తీరిక వేళ దొరికింది అంటే ఈమె జుట్లో ఆమె ఏరడం, ఆమె జుట్లో ఈమె ఏరడం అనేటటువంటిది చూస్తూ దొరికినటువంటి పేళ్ళని ఏం చేస్తూ ఉంటారు అంటే కుక్కడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కుక్కడం అంటే ఏం చేస్తారు, చంపివేయడం. మరి పేలు చూడడం వల్ల కలిగే ఆ ఆనందం అనేటటువంటిది చాలా అపారమైనటువంటిది. మరి ఒక్కొక్కసారి పేలు చూపించుకునేవారు తన్మయత్వంలో చూసేవారి ఒడిలో నిద్రపోతారు. పేనును కుక్కితే చిటుక్కు అనేటటువంటి శబ్దం అనేటటువంటిది కూడా రావడం. మనం కూడా ఏం చేస్తాం అని అది కుక్కినప్పుడు పటుక్కు అని అంటుంది, మన నోట్లో నుండి కూడా శబ్దం అనేటటువంటిది వస్తూ ఉంటుంది, చప్పుడు వస్తూ ఉంటుంది. అలాగే తలకు అంటుకపోతుంది, పేనును కుక్కితే చుట్టుకు మన చప్పుడు వస్తుంది, అలాగే తలకు అంటుకుపోతుంది. కొన్ని ఈడ్తుల్లాంటి పేలు చిట్టుకు మనవు. ఈడ్తు అంటే ఇక్కడ ఏంటంటే పేను గుడ్డు, అది చిట్టుకు అంటుందా అంటే చిట్టుకు మనదు. కుక్కితే చచ్చిపోకుండా చచ్చినట్టు పడి ఉండేటటువంటిది కుక్కిన పేను. కుక్కిన పేను అంటే ఏంటి, కుక్కినా కానీ చనిపోకుండా ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉండేటటువంటి పేనును మనం ఏమంటాము అంటే ఇక్కడ కుక్కిన పేను అనడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మనం ఒక మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కిన పేను వలె పడి ఉన్నాడు అనడంలో ఏ జాతీయం, ఈ కుక్కిన పేను అనేటటువంటి జాతీయాన్ని వాడుతూ ఉంటాం. చూడండి, ఒక మాట అనకుండా వాడు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు అక్కడనే ఉన్నానుకోండి, అక్కడనే పడి ఉన్నాడు అనుకోండి, పడి ఉంటే మేడం కుక్కిన పేనుతో సమానం వాడంట. చచ్చినా కానీ మా నిన్న అన్నా కానీ అట్నే ఉండు అనేటటువంటి సందర్భంలో ఏది ఈ కుక్కిన పేను అనేటటువంటి జాతీయం అనేటటువంటిది వాడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది. ఆ రోజు ఏంటిది, ఏనుగెళ్ళింది తోక చిక్కింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అనేటటువంటిది ఆరవ జాతీయం. ఇది కూడా మనకి జంతు జాతికి సంబంధించినటువంటిది. మన ఇరుకైన ద్వారం నుండి ఏనుగు ఎట్లా బయటపడుతుందో అని అనుమానపడితే, సందేహిస్తే కొంత ఇబ్బంది అయినా సరే దెబ్బ తగలకుండా ఏనుగు బయటికి వెళ్ళింది. మన తోక ఏ చిన్న సందులోనో చిక్కుకుంది. ఏ సందులో నేను చిక్కుకుంది, ఏనుగు మాత్రం బయటకు వచ్చింది, తోక మాత్రం చిక్కింది. అంటే రావాల్సిందంతా బయటకు వచ్చింది కానీ చివరికి మిగిలింది. మరి అది పెద్ద సమస్య అయినటువంటి విషయం అంటే అంతలా రానటువంటి ప్రదేశంలోకి వెళ్ళి కూడా ఏనుగు వచ్చింది అంటే తోక మాత్రం రాదా? అంటే అది పెద్ద సమస్య అయినటువంటి విషయం అంటే అది పెద్ద సమస్య అయినటువంటి విషయం మాత్రం కాదు. చూస్తూ ఉంటే మరి కాదేమనుకున్న పెద్ద మొత్తం పని పూర్తి అయ్యింది, కాదనుకున్నటువంటి పెద్ద పని పూర్తి అయిపోయింది. కానీ దాని తోక చిక్కినట్లుగా ఏదైనా కొరవలుంటే కార్యభంగం కాదు. కొరవలు అంటే ఇక్కడ ఏంటి అంటే కొరవ అన్నాడు, కొరవ
కొరవలు అంటే ఇక్కడ ఏంది అంటే లోట్లు. కొరవాన్ని తీసుకుందాం. తీసుకున్నప్పుడు దీనికి అర్థమైంది అంటే లోటు. లోటు అనేటటువంటిది కొరవలు ఉంటే, లోటు అనేటటువంటిది ఉంటే కార్యభంగం కాదు. కార్యభంగం అంటే పనికి నష్టం అనేటటువంటిది జరగదు. మరి ఏనుగు ఆకారంతో పోల్చుకుంటే దాని తోక లెక్కలోనిది కాదు. ఏనుగు ఆకారంతో పోల్చుకుంటే దాని తోక పరిగణలోకి తీసుకోవచ్చా అండి? ఇంత పెద్ద ఇంత స్థలం ఉంది, దాంట్లో నుంచి ఏనుగు మొత్తం బయటికి వెళ్ళింది, ఏం మిగిలింది? ఈ తోక మాత్రమే మిగిలింది. మరి ఈ తోక పెద్ద పనితో కూడినటువంటిది అంటే పెద్ద పనితో కూడినటువంటిది మాత్రం కాదు. మరి వెయ్యంట ఒక వంతు కూడా ఉండదు, కానీ పూర్తి పని పూర్తయినట్లే. లెక్కకు రాని గమనించి చిన్న పనులేవో మిగిలిపోయాయి అనడం. ఏంది లెక్కకు రాని చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అన్నీ అయిపోయాయి, మిగిలింది ఏంది అంటే జస్ట్ స్మాల్, చిన్న పని మాత్రమే మిగిలిపోయింది అనడం. ఫైనల్ టచెస్ మాత్రమే మిగిలి ఉండడం. ఒక మంత్రి గారు గ్రామాన్ని సందర్శించడానికి వస్తూ ఉన్నారు. మరి దాని నిర్వాహకుడు అయినటువంటి వాడు పనులన్నీ పూర్తయినట్లేనా అని గాబరా పడుతూ ఉన్నాడు. మరి గాబరా పడుతూ ఉన్నటువంటి సమయంలో పనులన్నట్లంటే పరామర్శకుడు అలంకారికులను అడిగాడు. అందుకు వాళ్ళు తెరలకు కాంటాలు, కాంటాలు అంటే తెలుసు కదా పిన్నీసులు, పెట్టే పని కొంత మిగిలింది అన్నారు. దాంతో నిర్వాహకుడు అన్నాడు, పర్వాలేదు ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నాడు. ఏనుగెళ్ళింది అంటే పెద్ద పెద్ద పనులన్నీ కూడా పూర్తయ్యాయి, మిగిలింది గిత్తత పనే కదా, ఆయన వచ్చేసరికి గిత్తత పని కాదా అని ఇబ్బంది ఏం లేదు అనడంలో ఏ జాతీయం సాగుతూ ఉంటుంది అంటే ఏ జాతీయం ఏనుగెళ్ళింది తోక చిక్కింది అనేటటువంటి జాతీయం కొనసాగుతుంది. అంటే కావలసిందంతా అయిపోయింది, గిత్తత మిగిలింది అనుకోండి, ఆ సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు? ఏనుగెళ్ళింది తోక చిక్కింది అనేటటువంటి జాతీయాన్ని వాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వెయ్యి కాళ్ళ జెర్రీ. వెయ్యి కాళ్ళ జెర్రీ ఎన్ని కాళ్ళ జెర్రీ అండి? వెయ్యి కాళ్ళ జెర్రీ అంటే ఒక మాటలో చెప్పాలి అంటే జెర్రి చూస్తాం ఇంత పొడుగున్నా కానీ దాని కాళ్ళు ఎక్కువగా ఉంటాయి, అందులో ఒక కాలు విరిగిపోతే నష్టం ఏమైనా ఉంటుందంటే ఏ విధమైనటువంటి నష్టం అనేటటువంటిది ఉండదు. అంటే లెక్కకు మిక్కిలి ఆస్తులు ఉండడం, లెక్కకు మించి ఆస్తులు అనేటటువంటిది ఉండడానికి ఇక్కడ ఏమంటారు అంటే వెయ్యి కాళ్ళ జెర్రీ అంటారు. మన జెర్రీకి చాలా కాళ్ళు ఉంటాయి, వెయ్యి అతిశయోక్తి కావచ్చు, ఎవరైనా జెర్రీకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని లెక్కించి తేల్చినటువంటి వారు చాలా, వారు లేకున్నా ఎక్కువగా ఉన్నందుకు దేంట్లో ఏం చేశారు దాని వెయ్యి ఎన్ని వెయ్యి ఉన్నాయంటే నిజంగా వెయ్యి ఏమి ఉండవండి, కొన్ని మాత్రమే ఉంటాయి కాబట్టి వెయ్యి అని ఏం చేశారంటే దానికి ఒక అతిశయోక్తి చేర్చడం అనేటటువంటిది జరిగింది. మరి జెర్రీకి కాలు విరిగినట్లు అనడంలో ఎక్కువ కాలు ఉన్న జెర్రీకి ఒక కాలు విరిగితే మునిగిపోయే ప్రమాదం అనేటటువంటిది ఏది కూడా లేదు. మరి వెయ్యి కాళ్ళ జెర్రీ అన్ని హంగు ఆర్భాటాలు, వెయ్యి కాళ్ళ జెర్రీ అంటే హంగు ఆర్భాటం, తర్వాత అధికారం ధనం ఉన్న వాడనడం, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారంటే వెయ్యి కాళ్ళ జెర్రీ అని అంటూ ఉంటారు. ప్రజాదోహం చేసి బాగా సంపాదించిన వారి ఎడ అక్రమ సంపాదన పరుల ఎడనే ఈ ప్రయోగం అనేటటువంటిది విస్తృతంగా కొనసాగుతూ ఉంటుంది. ఎక్కువ డబ్బు లంచాలు తీసుకుని అనుకోండి, డబ్బు సంపాది ఆడు వెయ్యి కాళ్ళ జెర్రీ ఆనకేంద్ర ఈడు సంపాదిస్తారు, ఆడు సంపాదిస్తారు, ఆడు సంపాదిస్తారు, ఈడు సంపాదిస్తారు అని అనడంలో పరిపాటి అయినటువంటిది. మరి భూపరిమితి చట్టంలో బినామీ పేర్లతో ప్రభుత్వం కన్నుగప్పి ఎక్కువగా ఉన్న భూమిని జమీందార్ భూములను పేదలు ఆక్రమించారు. మరి వాళ్ళలో వాళ్ళు ఆయన భూములు చాలా వరకు మనమే ఆక్రమించుకున్నాం, పెద్ద నష్టమేం జరిగింది, ఆయనేం చేస్తాడు అని ఒకరంటే ఆయనకిదో లెక్క వెయ్యి కాళ్ళ జెర్రీ, పట్టణంలో కోట్ల ఆస్తులు ఉన్నాయి అనడంలో ఈ జాతీయం అనేటటువంటిది ప్రసక్తి గొప్పది. ఏదో ఒక అతనికి వేల వేల ఎకరాలు ఉన్నాయి, అందులో కొన్ని ఎకరాలని ఎవరు పేదవారు ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత ఆయన కేంద్ర గిదే లెక్క, ఆయన పట్టణంలో బొచ్చాడు ఉంది, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, గిదో లెక్క, దీని గురించి పట్టించుకుంటాడు ఏమనుకుంటున్నారా మీరు అని అటువంటి సందర్భంలో ఏది వాడతారు అంటే ఈ వెయ్యి కాళ్ళ జెర్రీ అనేటటువంటి జాతీయాన్ని వాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.